అత్యధిక జనాభా కలిగిన 300 కాపులకు అన్యాయం చేయొద్దని లక్ష రూపాయల రుణమాఫీ సాయం పథకం వర్తింపులో మొండి చేయి చూపొద్దని తాలూకా 300 కాపు సంఘం అధ్యక్షులు కాళ్ళ విఠల్ల ప్రధాన కార్యదర్శి కళాల శ్రీనివాస్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం సభ్యులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుపట్టారు. రుణాల మంజూరులో వివక్ష చూపడం సరికాదని హితవు పలికారు. 300 కాపులో 85% మంది కులస్తులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని అన్నారు. ఇక వ్యవసాయ కూలీలు చిరు వ్యాపారులుగా జీవనం సాగిస్తున్నారన్నారు. పూర్తిగా వ్యవసాయమే కులవృత్తిగా ఎంచుకున్న వాళ్ళు ఎద్దులు ఎడ్ల బండి ఇచ్చి తోడ్పాటును అందించాలని డిమాండ్ చేశారు. అలాగే భూమి లేని నిరుపేదలకు 3 ఎకరాల భూమి అందించి ఆదుకోవాలన్నారు. తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా రుణాలు మంజూరు చేస్తే ఊరుకోబోమంటూ వారు హెచ్చరించారు. అత్యంత జనాభా కలిగి ఉన్న మా 300 కాపులు మరి 5% ఆర్థికంగా ఎదిగిన వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకొని మా కులం ఆ సాయం పథకంలో చేర్చకపోవడం బాధాకరం. మరి పల్లె ప్రాంతంలో అత్యధిక జనాభా వ్యవసాయ కూలీలుగా వ్యవసాయదారులుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఆటోలు నడుపుకుంటూ మెకానికులుగా ఇతర రంగాల్లో కష్టపడుతూ జీవిస్తున్న మా కులాన్ని చేర్చకపోవడం, మరి ఈ సమాజానికి అన్నం పెట్టేటువంటి కులవృత్తిని నమ్ముకున్న వ్యవసాయ కులవృత్తిని నమ్ముకున్న మా కులాన్ని చేర్చకపోవడం బాధాకరం. మరి ఈరోజు నీడ పట్టణం ఉండి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి వారిని చేర్చడం, మరి ఎండానగా వాననగా చేనులలో ఎన్నో ప్రమాదాలకు ఎదురొడ్డి కష్టపడుతున్నటువంటి మా 300 కాపు రైతు కూలీలు కష్టపడుతున్న సందర్భంలో వారికి ఇవ్వ